చేస్తున్నారా? అసలు నమ్మదగ్గగా ఉన్నాయా అసలు ఇంత ఇవి? పెద్ద సినీ పరిశ్రమలో మీకు ఫిల్మ్ ఛాంబర్ ఉంది, చాలామంది వ్యక్తులు ఉన్నారు, ఎక్కడ కూడా ఇది ఎక్కడ కూడా కంప్లైంట్గా రాలేదా? అంటే దేని గురించి? ఈ అంటే ఆ అమ్మాయి జానీ మాస్టర్కు సంబంధించిన ఈ ఇష్యూ జరిగిందనేది ఎక్కడ చెప్పలేదా? ఫిలిం ఛాంబర్లో చెప్పారు కదా, ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ ఇచ్చింది, మాస్టర్ని పిలిచారు, మాస్టర్ సైడ్ నుంచి మాస్టర్ ఎంక్వైరీ తీసుకున్నారు, అంటే తీసుకున్నప్పుడు రాసుకుంటారు కదా, సో ఆ అమ్మాయి సైడ్ నుంచి ఏం జరిగిందని ఆ అమ్మాయి సైడ్ నుంచి. ఎందుకు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాల్సి వచ్చింది ఇష్యూ? అది నాకు అర్థం కాలేదు ఎందుకు. అంటే నాకు తెలిసి ఒక ప్రెజర్ ఆ అమ్మాయి మీద, అంటే నువ్వు చెయ్యి 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 అని మాస్టర్ మీద కక్ష తీర్చుకోవడం కోసం ఈ అమ్మాయిని పాములా వాడుకుంటున్నారు. అది మాత్రం 100% వాడుకునే వాళ్ళ పేర్లు మీరు చెప్పడం లేదు. ఎందుకు చెప్పాలండి? ఎలా చెప్తారు చెప్పండి? అంటే ఆల్రెడీ మీరు బదనం అయ్యారుగా ఇష్యూలో. అయినా కూడా నేను వాళ్ళని, అంటే వాళ్ళలాగా నేను బిహేవ్ చేయను కదా, అప్పుడు వాళ్ళకి నాకు తేడా ఏముంటుంది? తేడా కాదు, అంటే మీ జీవితం ఇప్పుడు ఆల్రెడీ రోడ్డు మీదకి వచ్చింది. ఎంత ఉన్నా అండి మనకంటూ మనం జెన్యున్ గా చెప్పేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు కోర్ట్, నేను ఏం ప్రొడ్యూస్ చేసినా నేను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. నేను ఇప్పుడు మీడియాకి కానీ నేను ఇంకొకరు ఇచ్చి దాన్ని వేస్ట్ చేయదలుచుకోలేదు. అంటే మీకు ఇస్తే వేస్ట్ అని కాదు నేను అనేది, అంటే అది అలా రూమర్ లాగా, ఇది కూడా రూమరే అయి ఉంటుందేమో, ఇది కూడా ఏదో చేసి ఉంటారా, అది కాదు. నేను ఏమి ఇవ్వాలో నేను కోర్టులో సబ్మిట్ చేస్తాను. ఓకే, జానీ మాస్టర్ కి కంప్లైంట్ చేసిన బాధితురాలకి మధ్య గొడవ ఎందుకు వచ్చింది అనేది మీకు ఐడియా ఉందా? అదే అంటున్నానండి, ఇప్పుడు నా ప్లేట్లో వచ్చి అన్నం తింటానంటే నేను ఒక ముద్ద పెడతాను, అదే నా లైఫ్లోకే వస్తాను అని అంటే నేను ఎలా ఒప్పుకుంటాను? నా లైఫ్లోకే వస్తాను అని అంటే నేను ఎలా ఒప్పుకుంటాను? లైఫ్లోకి వచ్చేంత ఇష్యూ జరిగిందా? ఇప్పుడు కొట్టింది 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 అని అంటున్నారు, ఎందుకు కొట్టింది? అంటే మీరు ఒక పదం అంటారు నా లైఫ్లోకి వస్తే. అదే చెప్తాను నేను, ఇప్పుడు కొట్టారంట కొట్టారంట, ఎందుకు కొట్టారు? ఇంకొక ఛానల్ ఎవరో రాశారు భార్యనే అమ్మాయిల్ని పంపిస్తుంది రూమ్లోకి అనని, మరీ దారుణం అండి నిజంగా. అంటే నాకు తెలిసి ఆ ఛానల్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అలా చేస్తున్నారేమో, మేబీ, అంటే వాళ్ళు అలా చేస్తుండొచ్చు, వాళ్ళ హస్బెండ్స్ దగ్గరికి పంపిస్తున్నారేమో, అందుకే నేను అలా పంపిస్తున్నాను అనుకున్నారు. ఎవ్వరు కూడా, ఏ భార్య కూడా నా భర్త దగ్గరికి వెళ్ళు అని ఎప్పుడూ పంపించదండి, అట్లీస్ట్ పక్కన కూడా చూడలేదు. అలాంటి సిచ్యువేషన్లోనే తను నా భర్త దగ్గరికి దగ్గరగా తను రావడానికి ప్రయత్నిస్తుంది, దగ్గరగా రావాలనుకుంటుంది, నా లైఫ్లోకి రావాలనుకుంటుంది, నన్ను నా పిల్లల్ని దూరం చేయాలనుకుంటుంది, కాబట్టే నేను ఆ అమ్మాయిని కొట్టడానికి వెళ్ళాను. ఇది నిజం. అంతేకాని జరిగిందా ఈ గొడవ బయట? ఇంటిలోనే జరిగింది, ఇంటిలోనే జరిగింది. ఎందుకంటే మనం ఎక్కడో జరిగింది ఇదంతా కాదు, ఉన్న నిజం ఇంటిలోనే జరిగింది. ఆ అమ్మాయి మా ఇంటికి చాలా సార్లు వచ్చేది, మేము చాలా సార్లు వెళ్ళే వాళ్ళం, క్యాజువల్ గా మాట్లాడుకునే వాళ్ళం. ఆ అమ్మాయి ఏంటంటే, ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అంటే మాస్టర్ కి హీరోస్ కి దగ్గరగా పనిచేస్తుంది, సో తనకి ఆ లైఫ్, ఆ లగ్జరియస్ లైఫ్, ఆ కార్లు, ఆ రెస్పెక్ట్, అంటే మాస్టర్ కి ఇచ్చే రెస్పెక్ట్ ఈ అమ్మాయికి ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే అసిస్టెంట్ లైఫ్ బాగా, ఇది ఒక రకంగా హనీ ట్రాప్ అంటారు కదా, మీరు దీన్ని హైలైట్ చేయండి. ఇలాంటి ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి, వీళ్ళు ఒరిస్సా నుంచి వచ్చేస్తారు, ఫ్యామిలీస్ ని వదిలేసి వచ్చేస్తారు, ఇక్కడ ఉంటారు, వీళ్ళకి ఇంకా ఏ ఆధారం ఉండదు, ఎవరినో ఒకరిని పట్టుకోవాలి, వాళ్ళ దగ్గర అంతా ఉన్నదంతా వాడుకోవాలి, రివర్స్ వాళ్ళ మీదే కంప్లైంట్ పెట్టాలి. ఈ రోజు ఎవరైతే ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి ఇవన్నీ చేపిస్తున్నారో, రేపు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఈ పొజిషన్లో కూర్చుంటారు. రేపు వాళ్ళ ఫ్యామిలీస్ మీదనే ఆ అమ్మాయి నన్ను వచ్చి కొట్టారు, నన్ను సెక్షువల్ హెరాస్మెంట్ చేశారని చెప్పి ఆ అమ్మాయి కేసు పెడతారు. ఇది 100% చూడండి. డబ్బు కోసం జరుగుతున్నదా, ఇంకా వేరే కోణం ఏమైనా ఉందా? దేనికోసమైనా కానివ్వండి, ఆ అమ్మాయిని పాములా వాడుకుంటున్నారు. రేపు ఆ అమ్మాయిని రోడ్డు మీద వదిలేకపోతే అప్పుడు నేను వచ్చి మళ్ళీ ఇదే దానిలో మాట్లాడతాను. అంటే ఇందులో బలేదు ఎవరు చివరిగా? ఆ అమ్మాయే 100% ఆ అమ్మాయే. నేను మా హస్బెండ్తో రోడ్డు మీదనే నేను బతకడానికి రెడీ. నేను పచ్చడి మెతుకులైనా తింటా, నాకేం బిర్యానీ కావాలి, నాకు పెద్ద బంగ్లా కావాలి, నాకు ఇది లేదు లైఫ్. నాకు పెళ్ళి చేసుకొని నేను మాస్టర్ వచ్చేటప్పుడు 1 రూపాయి కూడా లేదు మాస్టర్ దగ్గర. సో నేను ఆ లైఫ్ నుంచి